మిత్రుడు, స్నేహశీలి, మా కుటుంబ సభ్యుడు లాంటి శ్రీహరి ఇక మనకు లేడు అన్నది వింటుంటే చాలా షాక్ గురయ్యాను. నాకు ఈరోజు సాయంత్రం 5-5:30 మధ్యలో అతను గుండెపోటుతోటి లీలావతి హాస్పిటల్లో మరణించాడని తెలిసిన తర్వాత చాలా దిగ్భ్రాంతి గురయ్యాను. అసలు నమసక్యం కాలేదు. శ్రీహరి ఏంటి, ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు, ఎప్పుడెంతో హుషారుగా ఉంటాడు, కంటిన్యూస్గా షూటింగ్లో పాల్గొంటూ ఉన్నాడు. అలాంటి శ్రీహరి హఠాత్ మరణం చెందడం అనేది నిజంగా చాలా చాలా షాక్ గురయ్యాం. నిజంగా అది నిండా 49 ఏళ్ళు, 50 ఏళ్ళు కూడా లేనటువంటి శ్రీహరికి ఇలాంటి మనకి లేడు అంటాం అనేది నిజంగా జీర్ణించుకోలేనటువంటి విషయం ఇది. మిగతా వాళ్ళందరితోటి ఏమో కానీ నా విషయంలో శ్రీహరి తను ఇంకా నటుడు కాకముందు నటుడుగా తను పైకి రావాలి అన్న టైం నుంచి కూడా నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా సరే నాకు ఒక అనంగుడిలాగా నాతోటే ఉంటుండేవాడు, నాతో తిరుగుతుండేవాడు. ఏమైనా సరే మీరు నన్ను సపోర్ట్ చేయాలండి అంటుండేవాడు. అలాగే నాతో పాటు షూటింగ్లో పాల్గొంటుండేవాడు. ఎక్సర్సైజ్ విషయంలో కూడా నాకు ఎంతో చదురుబాదురుగా ఉంటుండేవాడు. ఈ హైదరాబాద్ నాకు కొత్త అవటం మూలంగా అప్పట్లో నాకు వెన్నుదనుగా ఉంటుండేవాడు. అండ్ తర్వాత నాకు తెలిసి శ్రీహరికి ముఠా మేస్త్రిలోను వాటిల్లోను తర్వాత బావగారు బాగున్నారా ఆ టైంలో కూడా చాలా మంచి క్యారెక్టర్స్ నా సినిమాల్లో అతను ఇవ్వటం జరిగింది. చాలా అద్భుతమైన నటుడు అతను. అంటే ఈ మధ్యకాలంలో మగధీర, ఆ తర్వాత తుఫాన్ ఇలాంటి సినిమాలు, ఇంకా తను హీరోగా చేస్తుంటే ఎన్నో అత్యద్భుతమైన సినిమాలు చూస్తుంటే కనుక మనకు ఒక చక్కటి నటుడు, అద్భుతమైనటువంటి నటనా పటిమ గల నటుడు మనకి ఉన్నాడు. ఒక క్యారెక్టర్ యాక్టర్గా ఏ రకమైన వైవిధ్యం చూపించగల నటుడు ఉన్నాడు అన్నటువంటి ఒక చెప్పండి పరిశ్రమకి ఒక ఆస్తి శ్రీహరి. అలాంటి శ్రీహరిని కోల్పోవడం అనేది వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులాంటి అతను కోల్పోవడం అది మాలాంటి వాళ్ళకి కాదు, పరిశ్రమకే తీరని లోటు అది. ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ తుఫాన్ చేస్తూ హిందీ వెర్షన్లో సంజయ్ దత్ చేస్తున్న క్యారెక్టర్ని, ఇంకా వేరే హిందీ యాక్టర్ కానీ లేకపోతే ఇంకెవరైనా అనుకుంటున్న సమయంలో కాదు, తెలుగుకు సంబంధించి మాకు ఈ క్యారెక్టర్ ప్రాణ్, అప్పట్లో జంజీర్లో ప్రాణ్ చేసిన క్యారెక్టర్ ఎవరైనా చేయాల్సి వస్తే కనుక అది శ్రీహరి గారు ఒక్కరే చేయగలరు అంటూ ఆ షేర్ ఖాన్ క్యారెక్టర్ని వాళ్ళకి చూపించి ఆ రకంగా తుఫాన్లో కూడా శ్రీహరి ఉండేలాగా తను చేసుకున్నాడు. అంటే చరణ్కు కూడా చాలా అసోసియేట్ అతను చాలా అయితే, ఎందుకంటే చరణ్ ఇక్కడ హైదరాబాద్లో అతను చదువుకున్న రోజుల్లో యాక్టర్ అవ్వాలి అనే ఉద్దేశం ఉండబట్టి ముందు శారీరకంగా కానీ లేకపోతే ఈ అక్రోబాటిక్స్ కానీ వీటిలో తర్ఫీదు ఇవ్వడానికి తను చాలా చొరవ చూపించి చాలా సపోర్ట్గా నిలబడ్డాడు చరణ్కి. అందుకని చరణ్కి చాలా ఇష్టం, ఒక బాబాయ్ లాంటి ఫీలింగ్. అలాగే చరణ్ గురించి మాట్లాడాల్సి వస్తే కనుక తన బిడ్డలాగా మాట్లాడుతుండేవాడు. ఎక్కడైనా సరే చరణ్ అంతవాడు ఇంతవాడు ఇంతవాడు అవుతాడని చెప్పేసి, తండ్రి మించిన తనయుడు అవుతాడని చెప్పేసి ప్రతి చోట అంటుండేవాడు. అలాంటి మాకు చాలా ఎఫెక్షనేట్, చాలా బంధం అనుబంధం ఉన్నటువంటి శ్రీహరి ఇలా హఠాత్మరణం చెందడం అనేది నిజంగా చాలా చాలా బాధాకర విషయం. అంటే ఆరోగ్య విషయంలో కానీ శారీరక దారుఢ్యం విషయంలో కానీ చాలా శ్రద్ధాశక్తులు కనిపించే తనకి ఇలా జరిగిందనేది నమ్మశక్యం కాకుండా ఉంది. అండ్ నిజంగా ఒక తమ్ముడిని నేను పోగొట్టుకున్నటువంటి బాధ నాకు ఉంది. ఇది సినిమా పరిశ్రమకు కూడా మరొక శ్రీహరి మనకు దొరకడం. శ్రీహరి అతని మరణానికి నా ప్రగాఢ సానుభూతి నా కుటుంబాన్ని తెలియజేస్తూ మా తమ్ముడు శ్రీహరికి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. వి మిస్ యూ శ్రీహరి, వి మిస్ యూ రియలీ.